Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Advocate General garante ayina patrikala munduku vachi ayina cheppadam tappu ani cheptunnaru. Nyayasthanam ok teerpu ichindi. Nyayasthanam teerpu nyayasthanam patla andariki gauravam undi. Rajyangam patla andariki gauravam undi. Rajyangam ante okara sattam kaadu. ఈ భారతదేశంలో ప్రతి పౌరుకి ప్రాథమిక హక్కులు కల్పించిన రాజ్యాంగం, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల అపారమైన భక్తి గౌరవాలు ఉన్నాయి. పటిష్టమైంది మన రాజ్యాంగం కాబట్టే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఇవాళ తలుచుకుని తిరిగి ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉండబట్టే ఇవాళ మనం భారతదేశం పటిష్టంగా ఉంది. ప్రజలు దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తాం. అందులో భాగస్వామి అందులో అందరి భాగమే మా ఏజీ గారు. ఆయన న్యాయకోవిదులు. ఆయనేమి చట్టం తెలియని వ్యక్తి కాదు. ఆయన ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది? న్యాయస్థానము తీర్పిచ్చింది. ఆ తీర్పుని కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు, కొంతమంది దాన్ని వక్రభాషను చెప్తున్నారు. ఆ వక్రభాష మంచిది కాదు. న్యాయస్థానంలో ఇంకా పై న్యాయస్థానం ఉన్నాయి, నేను వెళ్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. ఆ వక్రభాషల్ని కట్టిపెట్టమని చెప్పారు. ఆయన న్యాయస్థానం పట్ల అపారమైన గౌరవాలు ఉన్నదని చెప్పి చెప్పారు. ఆయన ఏం తప్పుది? యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాడే ఇవాళ. రామకృష్ణ గారు ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మా అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడింది వచ్చి వక్రభాషమో మీరు తప్పు చెప్పి తప్పంటే మరి ఎందుకు నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ గారు ఒక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ దాన్ని నిర్ణయం ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఏ కారణంతో వెనక్కి తీసుకుని మళ్ళీ మా ఆఫీస్ వచ్చి మీ ఇచ్చిన ఆర్డర్ని, మీరు రిజ్యూమ్ చేసిన ఆర్డర్ని వెనక్కి తీసుకుంటామని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పవలసి వచ్చింది? దీనికి సమాధానం చెప్పండి. నీకెంత హక్కు ఉందో మాట్లాడడానికి, మాకు అంతే హక్కు ఉంది. అంటే మీరు మాట్లాడితేనే అది వేదాలా? మీరు మాట్లాడుతున్న వచ్చి సూక్తులా? మీరు మాట్లాడుతున్న వచ్చి ప్రవచనలా? ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు? ఎందుకు మరి నిన్నటి రోజున ఇచ్చిన, ముందు రోజున ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ ఎందుకు వెనక్కి దాన్ని రిజ్యూమ్ చేసుకోవాలి? దాంట్లో ఉన్న గోడార్థాలు ఏంటి? అంటే ఏదో సంథింగ్ ఉంది కదా అని నేను అనుకుంటున్నాను. దానికోసం ఎందుకు తొందరపాటు, అంత తత్తరపాటు? ప్రజలకు వచ్చి వాళ్ళకు వచ్చి మంచి వచ్చి మారడికాయ చేసి మబ్బు పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రజల చూడండి, ఆలోచించండి. అంటే ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా పేదవాడికి వచ్చి ఇల్లు ఇవ్వాలంటే అందులో ఉన్న సాంకేతికపరమైన అంశాలను తీసి ఇల్లు ఇవ్వకుండా కోర్టు స్టే తీసుకొస్తారు. లేదు తాగి తప్పతాగి రోడ్ల మీద తిరిగితే అక్కడ జరిగిన కొన్ని సాంకేతికపరమైన అంశాలు తీసుకొచ్చి మన న్యాయస్థానంలో పోయి మళ్ళీ దాని మీద వచ్చి ఎంక్వైరీ లేయిస్తారు. లేదు ప్రజలకు వచ్చి ప్రతి పేదవారికి ఒక మంచి విద్యాబోధన చేయాలనుకుంటే దాని మీద ఉన్న సాంకేతికపరమైన అంశాలు తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు జరగకుండా అడ్డు పెడతారు. ఏంటిది? రాష్ట్ర ప్రజానికి నడుస్తున్నాను, ఇవి అరిచిస్తాము మనం. ఈ రకంగా సంవత్సర కాలంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రధానికానికి మంచి జరగాలని మేము కోరుకుంటూ నిర్దిష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఒక దృఢ సంకల్పంతో పేదల కోసం పేదల తాలూకా జీవన ప్రమాణాలు మార్చడానికి
వాళ్ళు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి చేస్తే ఇంతెందుకండి? లాక్డౌన్ మొన్న లాక్డౌన్ ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించారు, రాష్ట్రం దేశం అంతా కూడా, మన రాష్ట్రంలో కూడా ప్రకటించాం. రోజు దీని గురించి వచ్చి మనం కరోనా గురించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ సున్నా పరీక్షలు చేయడానికి సామర్థ్యం ఈ రాష్ట్రంలో ఈరోజు పదివేల మందికి టెస్టులు చేసే సామర్థ్యాన్ని చూపించాం. ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా కరోనాలో వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇవాళ అగ్రగామిగా ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇది వాస్తవం కాదా చెప్పండి? అంత సాంకేతిక పరిజ్ఞానంతో ఇవన్నీ చేస్తున్నాం. మా శాసనసభ్యులు, మా నాయకులు, మా వాళ్ళు అందరూ కరోనాలో వారికి తగ్గట్లు కొందరు అందరూ కూడా విత్తనంతో పేదవాడికి వాళ్ళు కొన్న దాంట్లో కొంతైనా ఇస్తూ దాన ధర్మాలు చేస్తూ నిత్యం కార్యక్రమాలు చేశారు. మా శాసనసభ్యులు కూడా చేశారు. కొందరు వచ్చి కొద్ది పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేశారు. కొందరు అటు ఇటు కొన్ని నిబంధనల్ని ఉల్లంఘించారేటో నాకేం తెలియదు, కానీ ఉల్లంఘించారేటో దాని మీద సాంకేతికపరమైన అంశాలు పెట్టి న్యాయస్థానంలో పోయారు. మా ఎమ్మెల్యే చేసిన కార్యక్రమం ఏంటి? పేదవాడికి పడ్డ అన్నం పెట్టడానికి, స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమం చేయడానికి వాటి కోసం వెళ్ళారు. మన అట్టా సంఘానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చారు. దేనికోసం? రాజకీయం కోసం. దేనికోసం వచ్చారు హైదరాబాద్? వాళ్ళ పార్టీ కార్యక్రమం కోసం. పేదవాడికి పట్టి అన్నం పెట్టడానికో, పేదవాడికి సహాయం చేయడానికో, లేదా జరుగుతున్న సంఘటనల్ని పాలిమార్ సంఘటనల్ని పని వెళ్ళి ఏదో చూడడానికో, వాళ్ళు పరామర్శించడానికో రాలే. వాళ్ళ పార్టీ వ్యక్తిగత కార్యక్రమాలకు వస్తే వందలాది మంది వెళ్ళి ఆయన వచ్చి ఆహ్వానం పరికి మరి లాక్డౌన్ సంఘటనలన్నీ మరి వ్యతిరేకంగా మరి వెళ్ళిన పరిస్థితులు మరి టీవీలో అద్దాలు అన్నింటిలో చూసాం. ఎవరో ఒక అబ్బాయికిడు వచ్చి వెళ్ళాడు, ఓ వ్యక్తులు, అది కూడా న్యాయస్థానం వేశారు. ఈ సాంకేతిక కార్యక్రమాన్ని కూడా ఆ ఎమ్మెల్యేలు వచ్చి వెళ్ళిన దానికి పేదవాడికి వచ్చి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళారు. ఈయన దేనికి? చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం వచ్చి రాజకీయాలు చేయడానికి వచ్చాడు. మరి దీనికి ఏంటి? చూడండి, రాష్ట్రంలో ప్రజలారా చూడండి, మరి దానికి దీనికి సంబంధం ఏంటో? దీన్ని ఎవరిని మనం తప్పు పడతాం? మన న్యాయస్థానంలో ఏమి తీర్పులు ఇచ్చారు చూడండి. నేను న్యాయస్థానం మా అపారమైన గౌరవం ఉంది మాకు, కానీ ఏంటి చూడ ఆలోచించండి. చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి? మా ఎమ్మెల్యేలు చేసిన పని ఏంటి? మా ఎమ్మెల్యేలు చేసిన తప్పు ఏంటి? చంద్రబాబు చేసిన మంచి ఏంటి చెప్పండి. దీనికి సమాధానం ఈ రకమైన ప్రతిదాన్ని ఏదో సాంకేతికపరమైన కార్యక్రమం చూస్తే ఆ పేదవాళ్ళకి ఇస్తున్న ఆ సహాయాన్ని కూడా అందకంట న్యాయస్థానికి వెళ్ళి వాడు అడ్డుపెట్టారు చూడండి. ఇప్పుడు అడ్డుపెట్టిన ప్రభుత్వం ఊరుకున్నాడా? ఆయన వచ్చి వచ్చాడు. అంటే ఎదురువాడు చూసి చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు. ఇది కాబట్టి ఇవి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు. ఎవరో నేను ఎప్పుడు చూశాను, అవినీతి అన్నారు, అవినీతి అన్నారు, సంవత్సరం కాలం అయింది ఎక్కడ మీరు దాన్ని చూపెట్టారు అడుగుతున్నాను. సిగ్గుండాలా మాట్లాడినారు? అసలు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలని తెలుసుకుంటున్నారా మీరు? రివర్స్ ట్రెండింగ్కి వెళ్తే 2,000 కోట్ల రూపాయలు వచ్చి ఆదాయింది రాష్ట్ర ప్రభుత్వం, కదా అది అవినీతి కాదా? ఒక మా టిట్కో ఇంట్లో వెళ్తే 360 కోట్ల రూపాయలు పేదవాడి తాలూకు కడుపు కొడుతున్న డబ్బు మిగిలింది ప్రభుత్వానికి, ఇది అవినీతి కాదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా చెప్పండి? సరే ఏంటో నాకు అర్థం అవ్వట్లే.
స్థిరంగా. కాబట్టి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేసుకుంటున్నాం. నిన్న రోజున మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గత 6 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా దండికమైన పరిపాలన గురించి ఈ సంవత్సరకాలంలో మీరు మీ ఆశీర్వాదంతో వచ్చిన ఈ ప్రభుత్వం నే చేసిన కార్యక్రమాల గురించి మీ ముంగడికే పరిపాలన తీసుకొచ్చి చేసిన కార్యక్రమాలు ఎన్నిటిని కూడా మీకు విశ్లేషించి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలో దుర్మార్గమైన ఆలోచనలతో చేసినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ విజయవంతంగా సంవత్సరకాలం పాటు మీతో వచ్చి ఇంకా రాబోయే కాలం 4 సంవత్సరాల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మీకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకోవడం కాకుండా ఆ కాలంలో వచ్చిన మార్పులతో పాటు వస్తున్న విధాన మార్పులను చేసుకుంటూ మీ జీవన సమంతిలో ఒక మార్పును తీసుకొచ్చి ఒక అద్భుతమైన పరిపాలన అందించాలనే ఆలోచనతో తపంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం కావాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ ఒక మంచి పరిపాలనని రాబోయే 4 సంవత్సరాలు ఇస్తామని ఒక దమ్మున నాయకుడు ఒక ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు మీ ముందుకి ఒక పాంప్లెట్ ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమాలతో దయచేసి దాంట్లో మీ సలహాని సూచన కూడా ఇవ్వండి అని కోరుతున్నాను.